జిల్లా మధిర మండలం. రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా మేకల లక్ష్మి గారి దగ్గర ఉన్న మనం. ఆమె గత 4-5 నెలల కిందట నుంచి ఒక సుమారుగా ఆమె స్వయంగా రాసి ఆమె నోటితోనే పాటలు సినీ పక్కీలలాగా పాటలు పాడటం ఇవన్నీ జరుగుతున్నవి. ఈ కొద్ది కాలంలోనే ఆమె పాటలు ఇన్స్టాగ్రామ్ కానీ అన్నింటిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆమెకు కూడా ఫాలోవర్స్ కూడా బాగున్నారు. ఇప్పుడు మేకల లక్ష్మి గారితో మనం ఉన్నాం, ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మీరు పాటలు పాడుతున్నారు ఇవన్నీ కదా, దేవుడు 4 పాటలు పాడేసి మీరు ఎటుగాని వేళ ఎక్కడికే చిన్నదానా, నీ నడకలోన కంగారు ఏదో గమనిస్తున్నా. ఎటుగాని వేళ ఎక్కడికే చిన్నదానా, ఓ పాట సారి నీకెందు పోయి నా మీద ధ్యాస సాలించవోయి. ఎటుగాని వేళ ఎక్కడికే చిన్నదానా, తొలి సంజలోనా చల ఏరు పిలిసింది, స్నానమాడరమ్మంది ఈ సల్లగాలేమో కనువంత తాకింది. పువ్వులు వికసించి పరిమళాలు ఎదజల్లి సుగంధమవుతోంది. ఓ చిన్నదానా ఇది నా కోసమేనా, నీ హొయలు చూస్తే నా సొంతమవునా. ఓ చిన్నదానా నీ అందమంతా నా సొంతమవునా. ఎటుగాని వేళ ఎక్కడికే చిన్నదానా, ఏ పూజ చేస్తున్నా ఏ నోము నోస్తున్నా, నా రాముడి కోసమే ఓ బాట సారి, ఆ రాముడు నువ్వేలే ఓ బాట సారి, ఓ బాట సారి. నన్ను మరువకోయి నన్ను విడవకోయి, ఎటుగాని వేళ ఎక్కడికే చిన్నదానా. మీరు ఇలా రాయటం మీరు ఇలా పాడటం మీకు ఎలా సాధ్యపడింది అసలు? నాకు చిన్నప్పటి నుంచి పాటలంటే చాలా ప్రాణం అండి. సినిమాలైనా పాటలైనా బాగా ఇష్టం. మా అమ్మగారు నన్ను కొట్టి బడి పంపించినా కూడా నేను సినిమాకే వెళ్ళి వచ్చేదాన్ని, కానీ బడి చదువు కూడా మానేసి సినిమాకి వెళ్ళి వచ్చేదాన్ని. ఎన్టీ రామారావు గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, అప్పుడు మా వయసులో అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, సినిమాలన్నా పాటలన్నా నాకు ప్రాణం అండి. నేను ఇక అట్లాగా కొంతకాలం పాటలు రాసుకున్నాను. ఒకప్పుడు రాసుకుంటే ఇక అప్పుడు ఇక మా వారు అన్నారు, నువ్వు ఇట్లా నోట్లో వాడుకోవటం, ఇంట్లో ఇంట్లో వాడుకోవటం నువ్వు ప్రజలకు ఎలా తెలుస్తుంది, లక్ష్మీ ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు పాడి ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు కదా అన్నారు. ఒకరోజంతా ఆలోచించారు. సరే నా భర్త నన్ను కూడా నిజమే కదా అని నేను ఈ నిర్ణయం తీసుకొని పాటలు రాస్తూ పాడుతూ ఉన్నానండి. ఎక్కువ సినిమా పాటలకే ప్రాముఖ్యత ఇచ్చి నేను సినిమా పాటలు ఇన్స్టాగ్రామ్ మోజు జోషోలో పంపిస్తున్నా. ఈ సొంత పాటల వరకు రాసట్టు పెట్టుకుంటుంది. మళ్ళీ ఒక్కసారి ఒక 2 పాటలు మళ్ళీ మీరు. చింత చెట్టెక్కి చిగురు కోస్తుంటే చింత పూలు జల్లెనే పోకిరి, నా ఒళ్ళంతా చిదరే పోకిరి. చింత చెట్టెక్కి చిగురు కోస్తుంటే చింత పూలు చల్లెనే పోకిరి, నా ఒళ్ళంతా చిదరే పోకిరి. చెట్టు దిగిరావే భామ నీ చీదరంతా వదిలిస్తలేమ్మా, చెట్టు దిగిరావే భామ నీ చీదరంతా వదిలిస్తలేమ్మా. పోవోయ్ పోవోయ్ పోకిరి నా వెంట పడకోయ్ కిరికిరి, నిన్నెట్ల వదిలేది భామ నీ అందాల్ని దోసేస్తలేమ్మా. ఒళ్ళెలాగా ఉందిరా పోకిరి నీ ఒళ్ళెలాగా ఉందిరా పోకిరి, నా నీ ఒళ్ళేమో పోయారంగ భామ నీ మనసేమో ఎన్న పూసలేమ్మా. పోవోయ్ పోవోయ్ పోకిరి నా వెంట పడకోయ్ కిరికిరి. అనుకొని మేకల లక్ష్మి గారు ఈ పాటలు స్టార్ట్ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు చారితో శివశంకర్, ఖమ్మం జిల్లా మధిర.